గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిక. చాలా ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ తర్వాత ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇందులో అల్లాటి నటి అందాలతన శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా RC-16 గురించి పెద్ద అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ ఏంటనేది లీక్ అయింది. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యి సినిమా షూటింగ్ లొకేషన్స్ కోసం వెళుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. March 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు. అదే రోజు టైటిల్ పోస్టర్ రివీల్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే 2022లో NTR బుచ్చిబాబు కాంబోలో ఒక సినిమా అనుకున్నారు. ఇందుకోసం ఇదే పెద్ద టైటిల్ను రిజిస్టర్ చేయించారట. అయితే కొన్ని కారణాల వల్ల NTR బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఇదే సినిమా టైటిల్ని రామ్ చరణ్కు తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సినిమాపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పనులు మొదలు 2 ఏళ్లకు పైగానే అయింది. అయితే షూటింగ్ మాత్రం పూర్తి కావడం లేదు. దీనికి తోడు సెట్స్ లోని ఫోటోలు లీక్ అవుతుండటంతో చిత్ర బృందంలో ఆందోళన పెరిగింది. అభిమానులు కూడా గేమ్ చేంజర్ టీం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.